హాయ్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం కష్టం. మరికొన్ని సంఘటనల వెనుక అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. అయితే ఓ సంఘటన వెనుక అసలు ఏం జరిగింది అనే దానికి ఆ సంఘటనలో ప్రమాదం నుంచి బయటపడిన వారు సాక్ష్యంగా నిలుస్తారు. రీసెంట్గా మహారాష్ట్రలో మహాబలేశ్వరంకి విహారయాత్రకు వెళ్లిన దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బంది బస్సు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. కొండవాలు ప్రాంతం నుంచి టర్న్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి 800 అడుగుల లోయలో పట్టడంతో అందరూ చనిపోయారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 33 మంది చనిపోయారు. ఆ ప్రమాద ఘటనలో ఒక్కరు మాత్రమే బస్సులోంచి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అసలు ఈ ప్రమాదానికి బస్సు అదుపు తప్పడమే ప్రధాన కారణమని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే ఈ యాక్సిడెంట్ నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రకాష్ సావంత్ అసలు విషయం బయటపెట్టారు. బస్సు ప్రమాదానికి కారణం అదుపు తప్పడం కాదని, ప్రయాణంలో ఉన్న మిత్రుల్లో ఒకరు జోక్ వేయడం జరిగిందని, దానికి అందరూ ఒకేసారి నవ్వడంతో బస్ డ్రైవర్ కూడా వెనక్కి తిరిగి చూడటం జరిగిందని, ఆ టైంలో టర్నింగ్ రావడం బస్సు అదుపు తప్పి లోయలో పట్టడం క్షణాల్లో జరిగిందని, ఆ టైంలో బస్ ఫ్రంట్ డోర్ బ్రేక్ అవ్వడంతో అందులోంచి తాను బయటకు జంప్ చేసి ఓ చెట్టు కొమ్మని పట్టుకొని అలా ఉండిపోయా అని ప్రకాష్ చెప్పారు. తన కళ్ళ ముందే బస్సు ఓ బండరాయికి తాకటం, అక్కడి నుంచి లోయలో పట్టడం జరిగిందని అతను చెప్పారు. అయితే బండరాయికి బస్సు తాకడంతోనే అందరూ చనిపోయి ఉంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అక్కడ జోక్ వేసినప్పుడు డ్రైవర్ వెనక్కి తిరిగి చూడకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని ప్రకాష్ చెప్పారు. ఈ ప్రమాదంలో తన మిత్రులందరినీ కళ్ళ ముందే కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని, ఇప్పటికీ ఆ ప్రమాద ఘటన తన కళ్ళ ముందే కనిపిస్తుందని ప్రకాష్ చెప్పారు. ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడ్డ ప్రకాష్ మెల్లగా రోడ్డు మీదకి వచ్చి అటుగా వస్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని ముందుగా యూనివర్సిటీ అధికారికి, తరువాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని ప్రకాష్ చెప్పారు. మొత్తానికి ఒక్క జోక్ 33 మంది ప్రాణాలు తీసేసిందని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఫుల్ స్క్రీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.